ఇక వెస్ట్రన్ పార్టీలో బ్లాక్ ఎలాగో వైట్ డ్రెస్ కూడా అంతే అద్భుతమైన అందంతో తలుక్కుమంటుంది. ఒకవేళ వైట్ డ్రెస్ వేసుకుంటే దాని మీదకు పోల్కి నెక్లెస్, పెద్ద పెద్ద బ్యాంగిల్స్ వేసుకుంటే ఇండో వెస్ట్రన్ కలయికతో అద్భుతమైన లుక్ ని తీసుకురావచ్చుట. ఇక ఇప్పుడు ఫ్యాషన్ లో ఉన్నాయా ట్రెండ్ ఏంటో చూద్దాం. హాయ్ అండి, నా పేరు సుప్రజా దేవి చెలసాని. అండ్ ద బోటిక్ పేరు వచ్చేసి మధురాస్ డిజైనర్ స్టూడియో. మధురా నగర్లో వెళ్ళంకి ఫుడ్స్ దగ్గర మా బోటిక్ ఉందండి. ఈరోజు మనము లెహెంగాస్ చూద్దాం, బో ట్రెడిషనల్ అండ్ ఫ్యాన్సీ అండ్ క్రాప్ టాప్ స్కర్ట్స్ అన్నీ కూడా ఒకసారి చూద్దామండి. ఫస్ట్ లెహెంగా చూద్దామండి. ఇది ట్రెడిషనల్ సెమీ సిల్క్ లెహెంగా అండి. మనం వచ్చేసి ఫస్ట్ బ్లౌజ్ చూద్దాము. బ్లౌజ్ వచ్చి మనం ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నాము, విత్ గోల్డ్ పైపింగ్ ఇచ్చాము. స్లీవ్ దగ్గర వచ్చి ఇప్పుడు బుగ్గా స్లీవ్, పఫ్ స్లీవ్ అనేది చాలా ట్రెండ్లో ఉంది. ఎదర్ విత్ వర్క్ ఆర్ వర్క్ లేకుండా కూడా ఇప్పుడు చాలా ట్రెండ్లో ఉంది. సో ఆ బుగ్గా స్లీవ్ ఇచ్చి అంత చిన్న బార్డర్ మనం పింక్ కాంట్రాస్ట్లో, లెహెంగా కాంట్రాస్ట్గా ఉండే పింక్ బార్డర్ మనం ఇచ్చాము. అండ్ ద బ్యాక్ సైడ్ వచ్చేసి మనం కీహోల్ లాగా ఇచ్చాము ఇక్కడ, విత్ ఎన్ గోల్డ్ కలర్ పైపింగ్ మొత్తం అంతా ఫినిషింగ్ కోసం ఇచ్చాము. బ్యాక్ ఓపెన్ బ్లౌజ్, ఆ బ్యాక్ ఓపెన్ దగ్గర కూడా మరీ ప్లెయిన్గా కాకుండా కొంచెం బార్డర్ లుక్ ఉండాలని పింక్ బార్డర్ ఇచ్చేసి అండ్ ద పొట్లీ బటన్స్తో ఇక్కడ ఫినిషింగ్ ఇచ్చామండి. దీన్ని మనం లెహెంగా విత్ దుపటా అనే కాకుండా క్రాప్ టాప్ స్కర్ట్ కూడా మనం మ్యాచ్ చేసుకోవచ్చు. అండ్ దుపటా మనం దీనికి ఆరెంజ్ కలర్ దుపట్టా మ్యాచ్ చేసాము. మొత్తం ఇలా సిల్వర్ గోల్డిష్ బూటీస్ వచ్చినాయి అండ్ విత్ గోల్డ్ బార్డర్ ఇచ్చాము మనం. మొత్తం సీక్వెన్స్ బార్డర్తో ఉన్నది. అండ్ ఇది దుపట్టా మనం కలర్స్ ఏదైనా కూడా, ఏదో పింక్ కావాలంటే పింక్, గ్రీన్ కావాలంటే గ్రీన్, అండ్ ఇది ఆరెంజ్ కొంచెం డిఫరెంట్ లుక్ కోసం మనం ఆరెంజ్ ఇచ్చాము. ఇప్పుడు మీరు లెహెంగా చూస్తే లెహెంగా మొత్తం కూడా మనకి మొత్తం ప్రింటెడ్ లెహెంగా ఉందన్నమాట. ఇక్కట్ పట్టు కాదు, బట్ ఇక్కట్ పటోలా డిజైన్లో ఉన్న ప్రింట్ అన్నమాట. దీంట్లో మొత్తం మనం సిల్వర్ జరీ, గోల్డ్, పింక్ ఈ కాంబినేషన్స్తో ఉంది ఈ ప్రింట్ అంతా. ఈ పర్పులిష్ బ్లూకి పింక్ కాంబినేషన్ మనకి హైలైట్ ఉంటుంది కాబట్టి కింద బోర్డర్ కూడా మనం పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చాము. పింక్ మీద మొత్తం గోల్డ్ జరీ కాంబినేషన్ అన్నమాట. ఇది ఫ్లేయర్ వచ్చేసి 6 to 7 meters ఫ్లేయర్ ఉంటుందండి. క్రాప్ టాప్స్ కట్ చేసుకోవాలన్నా కూడా ఆర్ ఇది లాంగ్ డ్రెస్ లాగా చేయాలన్నా కూడా మన దగ్గర ఇంకా 3-4 కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ లెహెంగా చూద్దామండి. ఇది నెక్స్ట్ లెహెంగా కంప్లీట్ ట్రెడిషనల్ లెహెంగా అన్నమాట. పీచ్ పింక్ లెహెంగా తీసుకున్నాము. పీచ్ పింక్ విత్ మొత్తం కూడా వీవింగ్లో వచ్చిన డిజైన్ అన్నమాట. ప్యూర్ ట్రెడిషనల్ అండ్ ఇది ప్యూర్ బెనారస్ లెహెంగా. దీని కింద బార్డర్ కూడా మనం చూసినట్లయితే 6 to 7 inch బార్డర్, గ్రీన్ కలర్ బార్డర్ మీద మొత్తం కూడా మనకి బ్లూ కలర్, పింక్ కలర్ అంతా కూడా థ్రెడ్ వర్క్ వీవింగ్లో వచ్చిన థ్రెడ్ వర్క్ మల్టీ కలర్ బార్డర్ లాగా వచ్చింది. ఇట్స్ లైక్ ఎన్ బెనారస్ పైతానీ డిజైన్లో లాగా వచ్చిందనమాట. ఈ లెహెంగా ఫ్లేయర్ వచ్చేసి 7 to 8 meters ఫ్లేయర్ ఉంటుంది. అండ్ ద దుపట్టా వచ్చి మన కింద ఏదైతే గ్రీన్ తీసుకున్నామో అదే గ్రీన్ మనం హెవీ వర్క్ బ్లౌజ్ ఇచ్చాము. ఫ్రంట్లో మనకి ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ ఇది. సో ఫ్రంట్లో మనకు కనపడే వరకు కుందన్, పోల్కి అండ్ స్టోన్ వర్క్ ఇచ్చాము, జర్దోజీ వర్క్ ఇచ్చాము. హ్యాండ్స్ మనం దీనికి కొంచెం ట్రెడిషనల్లో మ్యాచ్ చేసుకున్నాము. పికాక్ విత్ ఏదైతే లెహెంగా కలర్ ఉందో దాని మధ్యలో ఇచ్చుకుంటూ రెడ్డిష్ పింక్ లాగా ఇచ్చుకుంటూ మొత్తం రెడ్ స్టోన్, కుల్దన్ స్టోన్ అన్నీ కూడా స్టిక్ చేసి ఎల్బో స్లీవ్ బ్లౌజ్ ఇచ్చి ఎండింగ్లో కూడా మనం ఇలా వర్క్తో హైలైట్ చేసుకున్నామన్నమాట. బ్యాక్ వచ్చేసేసి ఇలా హెవీ వర్క్ ఉన్న పికాక్స్ మనం ఇచ్చేసాము. బ్యాక్ బ్లౌజ్ మొత్తం నెక్ లైన్ అండ్ హెవీ వర్క్తో ఉన్నది. మిడిల్ పార్ట్లో మనం వర్క్ ఇచ్చాము. దానికి మొత్తం అంతా ఫ్లవర్ డిజైన్ అండ్ నెక్ లైన్ స్టోన్ డిజైన్ అండ్ జరీ లాగా ఇచ్చామన్నమాట. అండ్ దీనికి హెవీ లట్కన్స్తో మనము ఫినిషింగ్ ఇచ్చాము బ్లౌజ్కి. అండ్ దుపట్టా వచ్చి సేమ్ మనము లెహెంగా ఏదైతే కలర్లో ఉందో సేమ్ అదే పీచ్ పింక్ దుపట్టా ఇచ్చేసి దానికి 4 sides కూడా ఏదైతే మనం బ్లౌజ్ అండ్ ద బార్డర్ కలర్ గ్రీన్ ఉందో దాంట్లో వచ్చిన కుందన్ బార్డర్తో మనం ఫినిషింగ్ ఇచ్చాము. సో ఇప్పుడు ఏదర్ 3 color combinations ఆర్ 2 color combinations దీనికి మ్యాచ్ చేసుకోవచ్చు. దుపట్టా మనం కస్టమైజేషన్ అండ్ ద బ్లౌజ్ మనం వేరే కలర్ కావాలన్నా కూడా వీటిని చేసుకోవచ్చు. లైక్ ఇది ఆరెంజిష్ పీచ్ ఉంది కాబట్టి బ్లౌజ్ సేమ్ మనం పీచ్ పింక్ వేసుకుని గ్రీన్ దుపట్టా మ్యాచ్ చేసుకోవచ్చు. లేకపోతే కావాలంటే కూడా మనం గ్రీన్ బ్లౌజ్కి గ్రీన్ దుపట్టా అయినా మ్యాచ్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ లెహెంగా చూద్దామండి. ఇది కూడా కంప్లీట్ ట్రెడిషనల్ లెహెంగా, గద్వాల్ లెహెంగా అన్నమాట. ఇది వచ్చేసి పర్పులిష్ వైన్ కలర్లో ఉన్న లెహెంగా. దీని మీద మొత్తం మీరు గోల్డ్ సిల్వర్ పికాక్ బూటీస్ చూడొచ్చు లెహెంగా మీద. అండ్ ద బార్డర్ వచ్చేసి 14-inch బార్డర్. ఇందులో కూడా మీరు గోల్డ్ పింక్ సిల్వర్ బార్డర్స్ చూడొచ్చు. అండ్ ఎండింగ్లో మనము కావాలనే కొంచెం డార్క్ పింక్ షేడ్ కాంబినేషన్ కోసం ఇచ్చాను. ఇది డబుల్ షేడెడ్ వీవింగ్లో ఉన్న గద్వాల్ లెహెంగా. ఇప్పుడు గద్వాల్ లెహెంగాస్ చాలా ట్రెండ్, మనం చాలా గద్వాల్ లెహెంగాస్ చేసాము. అందులో ఒకటి శాంపుల్ కోసం మీకు చూపిస్తున్నాను. ఇందులో కూడా మన దగ్గర 3-4 కలర్స్ మన దగ్గర రెడీగా ఉన్నాయి. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనం హెవీ వర్క్ బ్లౌజ్ ఇచ్చామండి. ఇది వచ్చేసి ఫ్రంట్ హాఫ్ వరకు మనం ఇలా నాట్ వర్క్, సీక్వెన్స్, బీడ్స్, జర్దోజీ అన్నీ కూడా వర్క్ చేశాము. అంతా వన్ సైడ్ ఆఫ్ వర్క్ చేశాము. అండ్ స్లీవ్ ఇది రెగ్యులర్ పట్టు శారీస్కి ఇలాంటివి అన్నిటికీ ఎల్బో అవుతున్నాయి అని కోసం, కొంచెం దాన్ని అవాయిడ్ చేయటం కోసం మేము చాలా మెగా స్లీవ్ ఇచ్చాము. సో ఏదైనా వంకి ఆర్ ఇలా ఏదైనా ఆమ్లెట్ ఇవి పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ ద బ్యాక్ సైడ్ దీనికి చాలా హెవీగా వర్క్ చేశామండి. మొత్తం అంతా ఆల్ ఓవర్ సేమ్ నాట్ వర్క్, జర్దోజీ, సీక్వెన్స్, జర్కన్ స్టోన్స్ అన్నీ కూడా దీనిలో కనపడేలాగా చేశాము. అండ్ దీని దుపట్టా రెగ్యులర్ జార్జెట్ షిఫాన్ ఇలా కాకుండా ఇలా ఆల్ ఓవర్ వర్క్ థ్రెడ్ వర్క్స్ ఉన్న ఆర్గన్జా అండ్ ద కట్ వర్క్ ఉన్న దుపట్టాస్ ఇప్పుడు లేటెస్ట్ చాలా నడుస్తున్నాయి. సో దానివల్ల రెగ్యులర్ జార్జెట్ షిఫాన్ దుపట్టా కాకుండా హైలైట్ చేయడానికి ఇలాంటి ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ ఉన్న ఆర్గన్జా దుపట్టా ఆర్ ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ ఉన్న నెట్ దుపట్టాస్ మ్యాచ్ చేశాము. కింద ఏదైతే మనకి బార్డర్ గోల్డ్ సిల్వర్ కాంబినేషన్లో ఉందో సేమ్ అదే కాంబినేషన్తో ఉన్న బార్డర్తో మిక్స్ అండ్ మ్యాచ్ చేశాం. ఇవన్నీ మీకు నచ్చినాయి అని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారుగా ఫ్యాషన్లో నయా లుక్స్. ఇక వివాహ వేడుకల్లో వేళ్లను మణికట్టును కలుపుతూ ఉండే హాత్ ఫుల్ ఆభరణం వెస్టర్న్ డ్రెస్సెస్ కి డిఫరెంట్ లుక్ ని తీసుకువస్తుంది. ఒకవేళ డిన్నర్ పార్టీలకు ఫుల్ హ్యాండ్స్ టాప్స్ వేసుకున్నప్పుడు హాత్ ఫుల్ ని అందంగా అలంకరించుకోవచ్చు.